ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవాని ట్యూటోరియల్స్. ఈ వీడియోలోని ఇంతకుముందు వీడియో కంటిన్యూస్ బిట్స్ అనేది అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంతకుముందు వీడియోలో 25 బిట్స్ వరకు అప్లోడ్ చేయడం అయితే జరిగింది. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ అనేది అయితే వస్తుంది ఫ్రెండ్స్. అలాగే ఈ బిట్స్ పీడిఎఫ్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మీ నెంబర్ ఆర్ మెయిల్ అయితే ఇస్తే కనుక నేను మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. 26 బిట్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ స్టేట్మెంట్. ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి అవుట్పుట్ ఏమవుతుంది అంటున్నాడు. ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్లు ఏ బిసి రెండింటి మధ్య ఏం జరుగుతుంది, ఎడిషన్ జరుగుతుంది. కానీ ఇక్కడ రెండింటిని కూడా స్ట్రింగ్స్ గా తీసుకున్నాడు కాబట్టి ఎడిషన్ అనకూడదు, కంకాటినేట్ జరుగుతుంది. అప్పుడు మనకి రెండింటి మధ్యన ఏం జరుగుతుంది అనేది ఒకసారి మనం పైథాన్ ఓపెన్ చేసి చూద్దాము. నేను ఇక్కడ స్ట్రింగ్స్ లో తీసుకుంటున్నాను ఏ ప్లస్ బిసి, ఏబిసి అనేది అయితే వస్తుంది. మీరు ఇలా స్ట్రింగ్స్ లో తీసుకోకుండా డైరెక్ట్ గా ఏ ప్లస్ బిసి అని తీసుకుంటే అవి ఇంటిజర్స్ గా వస్తాయి కాబట్టి మనకి నేమ్ ఎర్రర్ అనేది అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ ఈ బిట్ కి ఆన్సర్ వచ్చేసరికి బి ఏబిసి అనేది అయితే వస్తుంది. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కీవర్డ్ ఇన్ పైథాన్ లాంగ్వేజ్. పైథాన్ లాంగ్వేజ్ లో మనకి కీవర్డ్ కానిది ఏంటి, ఎవల్. ఎవల్ అనేది అయితే కీవర్డ్ కాదు. సో దాన్ని మనం వేరియబుల్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆన్సర్ బి. నెక్స్ట్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ ప్రోగ్రామ్. ఇక్కడ మనం ఒక ఫంక్షన్ తీసుకున్నాము, ఎఫ్ఓఓ అనే ఒక ఫంక్షన్ తీసుకున్నాము. దీనిలో ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు సమ్ ఎలిమెంట్, ఎక్స్ ఆఫ్ 1 ఈక్వల్ టు సమ్ ఎలిమెంట్, రిటర్న్ ఐడియా ఆఫ్ ఎక్స్. ఐడియా ఆఫ్ ఎక్స్ అంటే ఏంటి, ఎక్స్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఏముంటాయో అవి రిటర్న్ చేయమంటున్నాము. అలాగే క్యూ అనే వేరియబుల్ తీసుకుని ఒక 2 ఎలిమెంట్స్ ఏబిసి డిఈఎఫ్ తీసుకున్నాము. ఇప్పుడు ఏమంటున్నాడు, ప్రింట్ అనే స్టేట్మెంట్ ఇచ్చాడు. ఐడియా ఆఫ్ క్యూ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ క్యూ, ఈ రెండు కూడా ఈక్వల్ అయితే ట్రూ రావాలి లేదా ఫాల్స్ రావాలి మనకు ఆన్సర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడియా ఆఫ్ క్యూ, ఐడియా ఆఫ్ క్యూ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఆఫ్ క్యూ అంటే ఐడియా ఆఫ్ క్యూ అంటే ఏబిసి కమా డిఈఎఫ్. అలాగే ఎఫ్ఓఓ ఆఫ్ క్యూ, క్యూ అనే ఆర్గ్యుమెంట్ ని ఈ ఫంక్షన్ లో పాస్ చేస్తే మనకి రిటర్న్ ఏమవుతుంది, దాని ఐడియా మనకి రిటర్న్ అయితే అవడం అయితే జరుగుతుంది. దాని ఆబ్జెక్ట్స్ అనేవి రిటర్న్ అవుతాయి. సో రెండు కూడా ఈక్వల్ కాబట్టి మనకి ఆన్సర్ ట్రూ అనేది అయితే వస్తుంది, డి ఆన్సర్ అండి. నెక్స్ట్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ ప్రోగ్రామ్. ఇక్కడ మనకి ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఫస్ట్ స్టేట్మెంట్ లో ఒక సెట్ ని క్రియేట్ చేసాం. సెట్ ని క్రియేట్ చేస్తే ఏబిసి అనే సెట్ ని అయితే క్రియేట్ చేసాము. ఒకసారి మనం క్రియేట్ చేసి చూద్దామండి. ఇక్కడ నేను జెడ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ఏబిసి అనే ఒక సెట్ అనేది క్రియేట్ చేశాను. అప్పుడు ఏమవుతుంది మనకి, ఈ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. జెడ్ ని ప్రింట్ చేస్తున్నా చూడండి, ఏబిసి అనేది ఇండివిజువల్ గా ఎలిమెంట్స్ గా అయితే మనకి ఆ సెట్స్ లో అయితే ఉండటం జరుగుతుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు, యాడ్. యాడ్ ఫంక్షన్ ద్వారా ఒక సమ్ ఎలిమెంట్ ని యాడ్ చేశాడు. మనం ఇక్కడ ఒకటి గుర్తించుకోండి, సెట్స్ లోని సింగిల్ ఎలిమెంట్ ని యాడ్ చేయాలి అంటే యాడ్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. మల్టిపుల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేయాలంటే అప్డేట్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. సో నేను ఇక్కడ సెట్ యాడ్ జెడ్ డాట్ యాడ్ సమ్ ఎలిమెంట్ నేను ఇక్కడ నా నేమ్ ఇస్తున్నాను సూర్య అనేది యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది సింగిల్ ఎలిమెంట్ కింద యాడ్ అవుతుంది. చూడండి సిబి, సూర్య అనేది సింగిల్ ఎలిమెంట్ కింద యాడ్ అయింది. కానీ ఎస్ యూఆర్ వైఏ ఇంతకు ముందు లాగా మల్టిపుల్ ఎలిమెంట్స్ లా అయితే కాదు, అది సింగిల్ ఎలిమెంట్ లాగానే యాడ్ అయింది. సో మల్టిపుల్ ఎలిమెంట్స్ యాడ్ అవ్వా యాడ్ ఫంక్షన్ ద్వారా అంటే ఒకసారి చేసి చూద్దాము. ఏమొస్తుందని మనకి టైప్ ఎర్రర్ అనేది వస్తుంది. సో మల్టిపుల్ ఎలిమెంట్స్ అనేవి యాడ్ అవ్వు. ఇక్కడ చూడండి, యాడ్ టేక్స్ ఎగ్జాక్ట్లీ వన్ ఆర్గ్యుమెంట్. యాడ్ అనేది ఓన్లీ వన్ ఆర్గ్యుమెంట్ మాత్రమే యాడ్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ పీక్యూని కూడా యాడ్ చేశాడు. ఏది మనకి అప్డేట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి పీక్యూని కూడా యాడ్ చేశాడు. జెడ్ డాట్ అప్డేట్ ఆఫ్ సెట్ ఆఫ్ ఇక్కడ పి క్యూ. ఇప్పుడు జెడ్ ను ప్రింట్ చేయండి, పీక్యూలు సింగిల్ సింగిల్ ఎలిమెంట్స్ లో యాడ్ అయినాయి. సో మనకి ఫైనల్ గా మనం యాడ్ చేసుకున్న ఏ కామా బి కామా సి శాన్ పి కామా క్యూ ఒక ఆర్డర్లో అయితే మనకి ప్రింట్ అవ్వండి అది సెట్స్ లోని. సో అలా అయితే యాడ్ అవుతాయి. అది ఆన్సర్ ఏముందని మీకు ఇక్కడ ఆన్సర్ సి చూడండి, సేమ్ ఉంది. సో అది వాట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ కెనాట్ బి యూజ్డ్ విత్ స్ట్రింగ్స్ ఇన్ పైథాన్. మనం స్ట్రింగ్స్ లోని ఏ అర్థమెటిక్ ఆపరేటర్ ని యూజ్ చేయము. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఒకటి మల్టిప్లికేషన్ ఇచ్చాడు, రెండు మనకి సబ్ట్రాక్షన్ ఇచ్చాడు, మూడు ప్లస్ అదే ఎడిషన్ ఇచ్చాడు. సో మనం మల్టిపుల్ స్ట్రింగ్స్ ఏదైనా యూజ్ చేసినప్పుడు దేన్ని యూజ్ చేయము అంటే మనం మల్టిపుల్ ని ప్లస్ ని యాడ్ ని యూజ్ చేస్తాము. ఒకటి కంకాటినేట్ కి, రెండు మల్టిపుల్ స్ట్రింగ్స్ కోసం యూజ్ చేసి చూస్తాము. మనం యూజ్ చేయింది ఏంటంటే సబ్ట్రాక్షన్ కి అయితే యూజ్ చేయము. అది కూడా ఎలాగో చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సూర్య ప్లస్ కంప్యూటర్స్ అనే రెండు స్ట్రింగ్స్ ని యాడ్ చేస్తున్నాను. ఓకే యాడ్ అయింది. అలాగే చూడండి సూర్య మల్టిప్లికేషన్ చేస్తున్నాను 3 తోని, ఆ నేమ్ మనకి 3 టైమ్స్ అయితే వచ్చింది. లేదా నేను ఇక్కడ సూర్య మైనస్ ఎస్యూఆర్ మైనస్ చేస్తున్నాను, అప్పుడు ఏమొచ్చిందని మనకి ఎర్రర్ అనేది వచ్చింది. సో ఈ
అర్థమెటిక్ ఆపరేటర్ ఏదైతే ఉందో మనకి సబ్ట్రాక్షన్ అనేది అది మనం స్ట్రింగ్స్ లో అయితే యూజ్ చేయలేము. సో ఆన్సర్ అనేది బి. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ కోడ్. ఈ వాడు ఇచ్చిన పైథాన్ కోడ్ లో మనకి ఏం అవుట్పుట్ వస్తుంది అంటున్నాడు. వాడు ఏమి ఇచ్చారంటే ఏబిసి డాట్ డిఈఎఫ్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. క్యాపిటలైజ్ అంటే ఎప్పుడు కూడా ఒకటి గుర్తుంచుకోండి, అప్పర్ కేస్ అంటే ఉన్న లెటర్స్ అన్ని కూడా మనకి క్యాపిటల్ లో వస్తాయి, లోవర్ కేస్ అంటే ఉన్న లెటర్స్ అన్ని లోవర్ కేస్ లో వస్తాయి. క్యాపిటలైజ్ అంటే మనం తీసుకున్న ఏదైతే వర్డ్ ఉంటుందో ఆ వర్డ్ లో ఫస్ట్ లెటర్ ఒకటే క్యాపిటల్ వస్తుంది. అక్కడ మనం ఏబిసి డాట్ డిఈఎఫ్ అనేది తీసుకున్నాము, అది ఎలాగైనా ఉండండి, క్యాపిటల్ ఉండేవ్వండి స్మాల్ ఉండేవ్వండి, కానీ ఏబిసి డాట్ డిఈఎఫ్ అనేది అంతా కూడా ఒకే వర్డ్ అండి. సో అక్కడ దాంట్లో ఫస్ట్ లెటర్ ఏదండి మనకి ఏ అనేది క్యాపిటల్ అండి, ఏ అనేది క్యాపిటల్ లో వచ్చి మిగతాది అంతా కూడా స్మాల్ లోనే అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఆన్సర్ బి అని ఇచ్చాం, బిలో కూడా మనకి రాంగ్ వచ్చిందండి, క్యాపిటల్ ఏ అండి అది, మిగతాదంతా సేమ్ అయితే రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్ ఏదైనా బిట్ అర్థం కాకపోతే కనుక కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్ టు క్రియేట్ అన్ ఎంప్టీ సెట్ ఇన్ పైథాన్. ఎంప్టీ సెట్ మనం క్రియేట్ చేయడానికి సెట్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్, వాట్ విల్ బి ద వాల్యూ ఆఫ్ రిజల్ట్ ఇన్ ద ఫాలోయింగ్ పైథాన్ ప్రోగ్రామ్. ఇక్కడ లిస్ట్ వన్, లిస్ట్ టూ, లిస్ట్ త్రీ అని తీసుకున్నాడు. ఈ త్రీ లిస్ట్ లో కూడా ఫోర్ ఫోర్ ఎలిమెంట్స్ అయితే ఇచ్చాడు. నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడు, రిజల్ట్ ఈక్వల్ టు ఒక లిస్ట్, ఎంప్టీ లిస్ట్ ని అయితే క్రియేట్ చేసుకున్నాము. రిజల్ట్ డాట్ ఎక్స్టెండ్ ఐ ఫర్ ఐ ఇన్ లిస్ట్ వన్, ఇఫ్ ఐ నాట్ ఇన్ లిస్ట్ టూ ప్లస్ లిస్ట్ త్రీ. ఫస్ట్ స్టేట్మెంట్ ఏం జరుగుతుందని మనకి లిస్ట్ వన్ లో ఎలిమెంట్స్ ఉండాలి, అవి లిస్ట్ టూ లిస్ట్ త్రీ లో లేని ఎలిమెంట్స్ ని మాత్రమే సెపరేట్ చేస్తుంది. లిస్ట్ వన్ లో 1, 2, 3, 4 ఉన్నాయి కదండి, దాంట్లో మనకి టూ అనేది ఉంది, వన్ అనేది లేదు, సో దాన్ని సెపరేట్ చేస్తుంది. త్రీ అనేది లేదు, దాన్ని కూడా సెపరేట్ చేస్తుంది. ఫోర్ కూడా ఉంది, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ నుంచి మనకి వన్ టూ, వన్ త్రీ అనేవి మాత్రమే వచ్చినాయి. నెక్స్ట్ స్టేట్మెంట్, ఈ లిస్ట్ టూ, లిస్ట్ వన్ లిస్ట్ త్రీ లోని లేని, లిస్ట్ టూ లో ఉండాలి, లిస్ట్ వన్ త్రీ లో లేని ప్రింట్ చేస్తుంది. ఫస్ట్ దాంట్లో మనకి 1, 3 అనేది వచ్చినాయి అండి. సెకండ్ లిస్ట్ లోని టూ అనేది మనం కంపేర్ చేస్తే కనుక లిస్ట్ వన్ లో ఉంది, సో లేదు. ఫోర్ అనేది లిస్ట్ వన్ లో ఉంది, ఫైవ్ అనేది ఏ లిస్ట్ లో లేదు, సిక్స్ అనేది ఉంది, సో 1, 3, 5 ఇక్కడ వరకు వచ్చినాయి. థర్డ్ స్టేట్మెంట్ మీరు చూస్తే కనుక లిస్ట్ త్రీ లో ఉండాలి, లిస్ట్ వన్ లిస్ట్ టూ లో కూడా ఉండకూడదు, అంటే టూ ఉన్నది తీసేయండి, సిక్స్ ఓకే ఇంతకుముందు లిస్ట్ లో ఉన్నది, సెవెన్ ఎయిట్ లేదు. సో మనకి ఏం ప్రింట్ అవుతుందండి, 1, 3, 5, 7, 8 అనేది అయితే ప్రింట్ అవుతుంది. సో లాస్ట్ లో ప్రింట్ రిజల్ట్ అనేది రాస్తే కనుక ఇవన్నీ కూడా ప్రింట్ అవుతాయి. ఆన్సర్ ఏ అండి అది. నెక్స్ట్, టు యాడ్ ఏ న్యూ ఎలిమెంట్ టు ఏ లిస్ట్ వి యూజ్ ఉచ్ పైథాన్ కమాండ్. పైథాన్ మనం లిస్ట్ లో ఏదైనా ఎలిమెంట్ ని యాడ్ చేయడం కోసం అపెండ్ అనే కమాండ్ అయితే మనం యూజ్ చేస్తామండి. సో ఆన్సర్ సి. నెక్స్ట్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ కోడ్. ఇక్కడ మనకి ఇచ్చిన పైథాన్ కోడ్ లో సెంటర్ అనేది ఇచ్చాడండి, ప్యాడింగ్ జరుగుతుంది. ఏంటి సెంటర్? సిక్స్ అనేది ఇచ్చాడండి, సిక్స్ ఇచ్చాడు కాబట్టి మనకి ఏ విధంగా ప్రింట్ అవుతుంది అనేది చూడండి. ఇక్కడ మనకి ఏబిసిడిఈ అది మీరు కౌంట్ చేస్తే కనుక 0, 1, 2, 3, 4 అంటే ఒకటి మిగులుతుంది, కాబట్టి మీకు ఫస్ట్ స్టార్ అనేది ప్రింట్ అవుతుంది, ఏబిసిడిఈ అనేది ప్రింట్ అయిన తర్వాత అది ఎగ్జాక్ట్ గా లెంత్ సిక్స్ చూసుకుని మనకి ప్యాడింగ్ అయితే అవుతుంది. ఒకసారి మీరు ప్రాక్టీస్ చేయండి, అర్థం కాకపోతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్, ప్రతి బిట్ కి కూడా కింద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వడం జరిగింది, ఒకసారి చూసుకోండి. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ కోడ్. ఇక్కడ మనకి ఒక లిస్ట్, లిస్ట్ లో 1, 3 ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. లిస్ట్ టూ ఈక్వల్ టు లిస్ట్ వన్ అంటే లిస్ట్ టూ లిస్ట్ వన్ రెండు ఈక్వల్ గానే ఉంది, రెండింటిలో కూడా 1, 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ లిస్ట్ 1 of 0 ఈక్వల్ టు 4 అంటే లిస్ట్ 1 of 0 అంటే ఏంటి, 0 అడ్రస్ లో 4 అంటే ఏమవుతుందండి, ఇప్పుడు లిస్ట్ వన్ లో 4, 3 అదే ఉంది. ఇప్పుడు ప్రింట్ లిస్ట్ టూ ప్రింట్ చేసిన 4, 3 అవుతుంది. చూడండి ఒకసారి చేద్దాం మనం, లిస్ట్ ఈక్వల్ టు 1, 3 అనేది తీసుకున్నాము. మీరు కావాలంటే లిస్ట్ ని ప్రింట్ చేయండి, లిస్ట్ అంటే వచ్చేసి 1, 3 అనేది వస్తుంది. ఇక్కడ నేను లిస్ట్ టూ ఈక్వల్ టు లిస్ట్ అని ఇస్తున్నాను, అప్పుడు ఏమవుతుందండి, మీరు లిస్ట్ టూ కూడా ప్రింట్ చేయండి. ఓకేనండి, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే లిస్ట్ వన్ లో 0 ప్లేస్ లో అంటే మనకి ఇక్కడ రెండు ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫస్ట్ దాని అడ్రస్ 0 అవుతుంది, సెకండ్ దాని అడ్రస్ మనకి 1 అవుతుంది. ఈ ప్లేస్ లో నేను 4 అనే ఎలిమెంట్ ని తీసుకున్నాను, అప్పుడు మనకి లిస్ట్ అనేది ఏ విధంగా వస్తుంది, 4, 3 అనేది వస్తుంది. లిస్ట్ టూ కూడా లిస్ట్ టూ కూడా ఏమైనా వస్తుంది, 4, 3 వస్తుంది, ఎందుకంటే లిస్ట్ టూ ఈక్వల్ టు లిస్ట్ వన్ కాబట్టి 4, 3 అనేది ప్రింట్ అవుతుంది మనకి. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద యూజ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఇన్ పైథాన్. ఫంక్షన్స్ ఎందుకు యూజ్ చేస్తాం చూడండి, వాడి ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఫంక్షన్ డోంట్ ప్రొవైడ్ బెటర్ మాడ్యులారిటీ ఫర్ యువర్ అప్లికేషన్. మాడ్యులారిటీ అనేది ప్రొవైడ్ చేస్తుందండి, డోంట్ కదా, సో ఆ స్టేట్మెంట్ రాంగ్. యూ కెనాట్ ఆల్సో క్రియేట్ యువర్ ఓన్ ఫంక్షన్స్, మన ఓన్ ఫంక్షన్స్ క్రియేట్ చేసుకోవచ్చు, చేసుకోలేమని ఇచ్చారు, అది కూడా రాంగ్ ఏనండి. నెక్స్ట్, ఫంక్షన్స్ ఆర్ రీయూజబుల్ పీసెస్ ఆఫ్ ప్రోగ్రామ్. రీయూజబుల్ పీసెస్ కోసమే మనం ఫంక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. సో ఆన్సర్ సి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ స్టేట్మెంట్ విల్ రిటర్న్ రిజల్ట్ ఇన్ ద అవుట్పుట్ సిక్స్. సిక్స్ అవుట్పుట్ వస్తే కనుక మనకి వాడు ఇచ్చిన కోడ్ లో రిజల్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ స్టేట్మెంట్ విల్ రిజల్ట్ ఇన్ ద సిక్స్, రిజల్ట్ సిక్స్ వస్తే కనుక మనకి వాడు ఇచ్చిన కింద ఆన్సర్స్ లో ఏది కరెక్ట్ అంటున్నాడు. ఇక్కడ మనకి ఏ అనే ఒకటి తీసుకున్నాం అండి, మనం దాంట్లో 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఉన్నాయి. అటు అడ్రస్ ఏమవుతుంది అంటే ఫస్ట్ 1, 2, 3 అడ్రస్ ఏమవుతుందండి, 0, 0, 0, 1, 0, 2 అవుతుంది. అలాగే సెకండ్ రోకి వచ్చేసరికి అడ్రస్ ఏమవుతుందండి, 1, 0, 1, 1, 1, 2 అవుతుంది. థర్డ్ రోకి వచ్చేసరికి ఏమవుతుంది, 2, 0, 2, 1,
2 2 అవుతుంది. ఇక్కడ మనకి 6 యొక్క అడ్రస్ ఎంత కావాలి మనకి? సెకండ్ రో, సెకండ్ రో అంటే 1 0 1 1 1 2, సో ఏ ఆఫ్ 1 2 అండి 6 అనేది రావాలి అంటే. నెక్స్ట్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ ప్రోగ్రామ్ అన్నాడు. ఐ ఈక్వల్ టు 0 ఇచ్చాడు, వైల్ ఐ లెస్ దాన్ 5 అన్నాడు. సో 0 less than 5 కండిషన్ కరెక్ట్, ప్రింట్ ఐ అన్నాడు. అంటే ఏం ప్రింట్ అవుతుంది మనకి? 0 అనేది ప్రింట్ అవుతుంది. ఈసారి ఏమైందండి? ఐ ఇంక్రిమెంట్ అయింది, ఐ +1 అయింది కాబట్టి ఐ వాల్యూ ఎంత అయింది? 1 అయింది. 1 less than 5 కండిషన్ కరెక్ట్, ప్రింట్ 1 1 కూడా ప్రింట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అయింది, ఐ ఈక్వల్ టు 2 అయింది, 2 less than 5, సో ప్రింట్ ఐ 2 కూడా ప్రింట్ అయింది. ఈసారి ఏమైంది? ఐ ఈక్వల్ టు 3 అయింది, 3 less than 5, ప్రింట్ 3. కానీ ఇక్కడ మనకి ఇఫ్ ఐ ఈక్వల్ టు 3 అయినప్పుడు బ్రేక్ అంటున్నాడు. మనకి ఐ ఎప్పుడైతే 3 అవుతుందో అప్పుడు బ్రేక్ అయిపోతుంది ప్రోగ్రామ్. సో 3 అయింది కాబట్టి 3 అనేది మనకి ప్రింట్ అవ్వకుండా 0 1 2 మాత్రమే ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ కోడ్, ఎక్స్ ఈక్వల్ టు ఏబిసిడి అని తీసుకున్నాడు. ఫర్ ఎక్స్ ఇన్ రేంజ్ లెంత్ ఆఫ్ ఎక్స్, యాక్చువల్లీ ఎక్స్ లెంత్ ఎంత అండి మనకి? ఏబిసిడి 4 అండి ఎక్స్ లెంత్ అనేది. ప్రింట్ ఆఫ్ ఐ అన్నాడు. మనం ఐ ఈక్వల్ టు లెంత్ అంటే ఫర్ ఐ ఇన్ రేంజ్ 4 వరకు చూసుకుంటుంది. ఎక్కడి నుంచి? 0 నుంచి. 0 1 2 3 అనేవి అయితే ప్రింట్ అవుతాయి, ఎందుకంటే డి అండ్ ఆన్సర్ 0 1 2 3 అనేది అయితే ప్రింట్ అవుతుంది. వాట్ ఆర్ ద 2 మెయిన్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఇన్ పైథాన్, మనకి పైథాన్ లో 2 మెయిన్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఏమున్నాయండి? బుల్టిన్ ఫంక్షన్స్, యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉంటాయి మనకి పైథాన్ లో. దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను, ఒకసారి చూసుకోండి. వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ ప్రోగ్రామ్, ఇక్కడ మనకి ఒక ఫంక్షన్ తీసుకున్నాడు. ఆ ఫంక్షన్ ఏంటంటే యాడ్ ఐటమ్. యాడ్ ఐటమ్ అనేది ఏం చేస్తుంది? మనం ఏ ఆర్గ్యుమెంట్ ని అయితే పాస్ చేస్తున్నామో ఆ ఆర్గ్యుమెంట్ ని ఒకటి ఇంక్రీజ్ చేస్తుంది. ఓకే, అలాగే మై లిస్ట్ అనేది ఒక లిస్ట్ తీసుకున్నాం, దానిలో 1 2 3 4 అనే ఎలిమెంట్స్ తీసుకున్నాము. యాడ్ ఐటమ్ ఆఫ్ మై లిస్ట్, మై లిస్ట్ అనేది మనం పాస్ చేస్తున్నాము. మనకి ఏమవుతుంది? ఒకటి ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ 4 ఎలిమెంట్స్ ఉన్నాయంటే ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి? 5 ఎలిమెంట్స్ అవుతాయి. ప్రింట్ లెంత్ ఆఫ్ మై లిస్ట్, ఇప్పుడు మనం ఆ మై లిస్ట్ లెంత్ ఎంత చూస్తే 5 ఎలిమెంట్స్ ఉంటాయి కాబట్టి లెంత్ అనేది 5 అవుతుంది. ఆన్సర్ ఏ. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ పైథాన్ టుపుల్, పైథాన్ టుపుల్ కి ఏది ఫాలో అవుతుంది అంటున్నాడండి. ఆన్సర్ డి అండి, 1, 2, 3. మనం టుపుల్ని ఎప్పుడు కూడా స్క్వేర్ బ్రాకెట్స్, అదే రౌండ్ బ్రాకెట్స్ లో అయితే తీసుకుంటాము. 1, 2, 3 ప్రతి ఎలిమెంట్ కి కూడా కామా అనేది అయితే ఉంటుంది. సో డి అనేది అయితే ఆన్సర్ అండి. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ కోడ్ అన్నాడండి. జెడ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్, ఒక సెట్ తీసుకున్నాడు. ఆ సెట్ లో ఏబిసి డాలర్ డిఈ అనేది అయితే ఉన్నాయి అన్నాడు. నెక్స్ట్ ఏ ఇన్ జెడ్, అంటే ఏ అనేది జెడ్ లో ఉందా అన్నాడు. ఉంటే కనుక ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ అనేది అయితే వస్తుంది. ఆన్సర్ అయితే ట్రూ అండి. ఒకసారి మనం ట్రై చేసి చూద్దామండి. జెడ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ ABCDEF అనేది అయితే తీసుకున్నాను నేను. నెక్స్ట్ ఏమంటున్నాను? ఏ ఇన్ జెడ్ అంటున్నాను. ఏ ఇన్ జెడ్ అన్నాను. జెడ్ అనేది, ఏ అనేది జెడ్ లో ఉంటే కనుక ట్రూ వస్తుంది, లేకపోతే ఫాల్స్ వస్తుంది. ఉంది కాబట్టి ట్రూ. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ ఎక్స్ప్రెషన్, రౌండ్ ఆఫ్ 4.576. ఏంటంటే అది రౌండ్ చేస్తుంది, సో ఆన్సర్ 5 వస్తుందండి. ఎందుకంటే 4.5 అనేది ఉంది అంటే రౌండ్ మనకి 5 చేసేస్తుంది. 5 కన్నా ఎక్కువ ఉంటేనే, తక్కువ ఉంటే కనుక తక్కువ చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూడండి, రౌండ్ ఆఫ్ 4 పాయింట్ వాటి ఇచ్చింది ఎంతండి? 576. అది మనకి 5 కింద చూపిస్తుంది. మీరు రౌండ్ ఆఫ్, నేను 4.12 తీసుకున్నా సరే అది మనకి 4 అని చూపిస్తుంది. ఎందుకంటే 5 కన్నా తక్కువ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ ఆఫ్ 4.512 తీసుకున్నాను, ఈసారి 5 కింద చూపిస్తుంది. ఎందుకంటే 4.5 కన్నా ఎంత ఎక్కువ ఉన్నా సరే అది మనకి 5 కింద రౌండ్ చేస్తుంది. తక్కువ ఉంటే కనుక ఆ లీస్ట్ నెంబర్ ఏదైతే ఉందో 4ని మనకి చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ రౌండ్ ఆఫ్ 4.50 అని తీసుకున్నాను, అప్పుడు 4 చేస్తుంది. అంటే ఖచ్చితంగా మీకు 4.5 కన్నా మనకి ఎక్కువ ఉంటేనే మనకి ఏమవుతుంది, అది 5 కింద అయితే చూపించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వన్, వాట్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ద ఫాలోయింగ్ పైథాన్ ప్రోగ్రామ్, ప్రింట్ హలోలో మనకి 2 అడ్రస్లు ఇచ్చాడు, ఓ ఆఫ్ 0 అండ్ ఓ ఆఫ్ 1 అన్నాడు. డాట్ ఫార్మేట్ ఆఫ్, ఫార్మేట్ అనే ఫంక్షన్ ఏం చేస్తుంది? దానిలో ఉన్న ఎలిమెంట్స్ ని మనకి ప్రింట్ ఈ ఫంక్షన్ లో అయితే పంపుతుంది. ఫార్మేట్ ఆఫ్ ఎఫ్ఓ కమా బిఐఎన్, అంటే ఈ ఎఫ్ఓ అనేది ఓ ఆఫ్ 0 లోకి, బిన్ అనేది ఓ ఆఫ్ 1 లోకి వస్తుంది. సో అప్పుడు ఏమవుతుందంటే హలో ఎఫ్ఓ అండ్ బిన్ అనేది అయితే ప్రింట్ అవుతుంది. సి అండ్ ఆన్సర్ మనకి. వాట్ ఈస్ ద అవుట్పుట్ ఆఫ్ ప్రింట్ మ్యాథ్ డాట్ పవర్, మనకి మ్యాథ్ అనే దానిలోనే పవర్ ఫంక్షన్ అయితే ఉంటుంది. పవర్ ఆఫ్ 3, 2 అంటే ఏంటండి? 3 స్క్వేర్ అండి. మీనింగ్ 3 స్క్వేర్ అంటే ఏంటి? 9. కాకపోతే మనకి ఎప్పుడు కూడా పవర్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఫ్లోటింగ్ వాల్యూని ఇస్తుంది. 9.0 అనేది అయితే ఆన్సర్ అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్ ఇవి ఫ్రెండ్స్ బిట్స్ అయితేని ఇక్కడ నుంచి పైథాన్ ప్రోగ్రామ్ లో సెపరేట్ సెపరేట్ కాన్సెప్ట్ బిట్స్ అయితే రేపటి నుంచి అయితే అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి. అలాగే ప్రోగ్రామింగ్ లో ఉన్న జావా, C++, ప్రతి ప్రోగ్రామింగ్ లో ఉన్న బిట్స్ అన్ని కూడా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.